మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. ఒక స్త్రీ యొక్క అశ్రువులు పురుషుని పాదమునకు సంకెళ్ళు వేయును, అవి మా మార్గమును నిరోధించక మునుపే అశ్రువులను తుడిచివేయుము. కయ్యాదు, విలపించుచూ వీడ్కోలిచ్చిన అశుభము వద్దు, ఈ అశ్రువులను తుడుచుకొనుము. నీవు మాకు చిరునవ్వుతో వీడ్కోలివ్వవలేను, అశ్రువులను తుడుచుకొనుము. స్వామి, స్త్రీ హృదయం మిక్కిలి కోమలము సుకుమారమైనది, ఆ హృదయానికి కష్టం కలిగించకండి. వీలైతే తమరు తమ పుత్రుని జననమునకు పూర్వమే మరలి వచ్చుటకు యత్నించండి. మాకు నీ వ్యాకులతకు కారణము తెలియను, మేము తపస్సు నుండి శీఘ్రముగా తిరిగివచ్చుట బ్రహ్మదేవుల వరదాన సమయముపై ఆధారపడి ఉన్నది. వారు వరదానం చేయటకు ఎంత సమయం పట్టునో తెలియరాకున్నది. నారాయణ నారాయణ నారాయణ. ప్రణామములు దేవర్షి. విజయీభవ. దేవేంద్ర, ఆందోళనగా గోచరిస్తున్నారు, తమకెదురైన సమస్య ఏమిటి? మునివర్య, ఈ సమయమును మా ఆందోళన అంతయు కేవలం అసురేశ్వరుడు హిరణ్యకశ్యపుని గూర్చి. హిరణ్యకశ్యపుడా? అతడు రాజ్యపాలన విడచి తపస్సు కొరకు వెళ్ళినాడుగా, అతడి గురించి చింత ఎందులకు? మునివర్య, హిరణ్యకశ్యపుడు తపస్సు ఆచరించుట పుణ్యాత్ముడొకడు కాదు, మహాశక్తివంతుడొకడుకు వెడలుచున్నాడు. అసలు అసురులు శక్తివంతులగుటలో అర్థము తమకు విషదమయ్యే ఉండును. తెలియను దేవేంద్ర, తెలియను. అసురులు శక్తిశాలురైనా అది అవశ్యము దేవతలకు సంకటమే అగును. మరి ఎప్పటి వరకు గంగాదేవి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు దేవతలయందు ఉండునో అప్పటి వరకు వారు దేవతలకు ఇసుమంతయు హాని చేయలేరు. అవును మునివర్య, అది కటిక సత్యము. ఎప్పుడు గంగామాత స్వర్గలోకమునకు వచ్చి వారి మమతను దేవతలకు ప్రసాదించి అభయహస్తము నిచ్చితిరో, అప్పటి నుండి మా సమస్త దుఃఖములు దూరమైనవి, మా సంకటములన్నీయూ తొలగినవి. దేవేంద్ర, గంగామాత యొక్క మహిమ పరమ పావనమైనది. వారు తమ మాతృత్వమును పంచుటలో దేవతలు దానవులు అనే అంతరమును చూడరు. గంగామాత పతిత పావని, క్షమాదాయిని, పాపనాశిని, నాకు దర్శనమివ్వండి మాత, నాకు దర్శనమివ్వండి. వివరించు అంధకాసురా, మమ్ము ఎందులకు స్మరించితివి? క్షమాభిక్ష కొరకు మాత, తమరు క్షమాదాయిని, తమరు నన్ను నా మిత్రుడు స్తంభాసురుని క్షమించాలి తల్లి. అవును మాత, నేను అజ్ఞానము వలన ప్రతీకార భావనకు వశుడనై హిరణ్యకశ్యపుని పత్నిని అపహరించినాను. ఆమె గర్భమున నెలకొన్న తమ ఆశీర్వాద ఫలమును నాశనమునరించితిని. నా కారణముగా మహాపరాధము జరిగినది, నన్ను క్షమించండి మాత, నన్ను క్షమించండి. పుత్ర, దేవతలసగిన వరదానములు ఎన్నడూ వ్యర్థము కావు, నీవు నిరాశపడవలసిన ఆవశ్యకత లేదు. ఎందుకంటే ఖయాదు గర్భమునందలి శిశువు మా ఆశస్సులతో సురక్షితముగానున్నది. ఏమిటి, తమరు ఆశీర్వదించిన శిశువు సురక్షితంగానున్నాడా? అంటే భక్త ప్రహ్లాదుడు జన్మించనున్నాడా తల్లి? అవును పుత్ర. మాత, ఈశ్వరులు ప్రహ్లాదును రక్షించి నన్ను క్షమించినట్టుగా గోచరించుతున్నది. దయతో తమరు కూడా నన్ను క్షమించండి, క్షమించండి మాత. స్తంభాసురా, నీవు అవశ్యం అపరాధము చేసితివి, అయినను అది క్షమాయోగ్యమే. కారణము, మేము నీ ఆంతర్యమును వీక్షించుచుంటిమి. నీవు అసురుడవైనప్పటికీ నీలో భక్తి మరియు సమర్పణాభావములు కలవు.
భక్తిభావము సమర్పణాభావము ఎవరిలో నుండునో వారిని మేము అధిక సమయము పాపపు అంధకారమున ఉండనీయము. మా కృప వలన వారిని సన్మార్గమునకు తీసుకుని వచ్చేదము. హే గంగామాత, తమరు నన్ను క్షమించి తమ శ్రీచరణముల చెంత స్థానమును ప్రసాదించండి. పుత్ర, మా మమకారమనడి ఒడిలో మీ అందరకు సమాన స్థానముండును. మంచివారు దుష్టులు ఎవరు మమ్ము శరణు వేడినను వారి పాపములన్నీయు మా జలముతో ప్రక్షాళన మగును. స్తంభాసురా, నీవు కూడా మాకు శరణాగతుడవైనావు. నీ పాపములన్నీయు ప్రక్షాళనమైనవి. తద్వారా నీ ఆత్మ స్వచ్ఛము పునీతము అయినది. అందువలన మేము నిన్ను కరుణించి మా భక్తునిగా స్వీకరించుచుంటిమి. ధన్యవాదములు మాత, ధన్యవాదములు. తమ పుత్రుడైన స్తంభాసురునికి తమ చరణ కమలముల చెంత స్థానమునిచ్చి ఇతరుని క్షమించి మహోపకారం చేశారు. మహోపకారం చేశారు మాత. శుభమస్తు. నాకు తమ దర్శన భాగ్యము కలిగించండి. పుత్రి, నీ మనోనేత్రముతో మమ్ము దర్శించుము. ప్రణామములు మాత. సదా సుఖీభవ పుత్రి, నీ భక్తి శ్రద్ధలకు మేము ప్రసన్నలమైతిమి. పుత్రి, మా ఆశీర్వాదము నీకు విదితమే కదా. మా ఆశీర్వాదముతో నీవు సర్వదా సుఖ సంతోషములను పొంది విలసిల్లెదవుగాక. ధన్యవాదములు మాత. పుత్రి, గురు శుక్రాచార్యులపై నీ మనసునందలి ద్వేషమును తొలగించుము. వారొసగు ఆశీర్వాదమును ప్రహ్లాదుని కొరకై నిశ్చల మనసుతో స్వీకరించుము. విష్ణుమూర్తి యొక్క శత్రువు విష్ణుభక్తుని ఆశీర్వదించుటయా? అవును పుత్రి, ఎందుకంటే గురు శుక్రాచార్యులు సాధారణ వ్యక్తి కాదు, మహాతపస్సంపన్నులు, మహాజ్ఞాని. వారు అసుర సాంగత్యము వలన భ్రమించి గతి తప్పినారు. మేము శుక్రాచార్యుని సైతము మా పుత్రుని వలె భావించుచున్నాము. వారు అధర్మ మార్గమును విడనాడి ధర్మ మార్గమున పయనించుటకై నిరీక్షించుచున్నాము. పుత్రి, నీవు సంశయమును వీడి వారి ఆశీర్వాదమును స్వీకరించుము. ఆజ్ఞమాత. కయాదు, ఇప్పుడు స్వస్థత చిక్కినదా? ఇక వెళదామా, గురుదేవులు ప్రతీక్షిస్తుంటారు.